Hi there, welcome back to my channel. ఈ వీడియోలో should be, could be, must be, will be, plus ing. ఎగ్జాంపుల్ కి should be going, should be learning, could be reading, must be watching, will be leaving, ఇలాంటివి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా మందికి ఈ మోడల్ వర్బ్స్ గురించి తెలిసే ఉంటుంది, బేసిక్ యూసేజ్ ఏంటి అని. కానీ ఇలాంటివి ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షుడ్ బి ప్లస్ ఐఎన్జి. అంటే ఎగ్జాంపుల్కి జనరల్గా అయితే షుడ్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏదైనా ఒక అడ్వైస్ ఇచ్చేటప్పుడు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు ఇలాంటి వాక్యాలు చెప్పేటప్పుడు షుడ్ని మనం ఉపయోగిస్తాం. మరి షుడ్ బి ప్లస్ ఐఎన్జి ఫామ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎగ్జాంపుల్కి యూ షుడ్ బి లెర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీడే, యూ షుడ్ బి రీడింగ్ ఎవ్రీడే, యూ షుడ్ బి డూయింగ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. అంటే ఏంటి ఇక్కడ, సో యూ షుడ్ బి లర్నింగ్, న్యూ థింగ్స్ ఎవ్రీడే అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటి, యూ షుడ్ లర్న్ అని కూడా అనొచ్చు. మరి ఇలా ఎందుకు అంటున్నామంటే, మనం ఏమంటున్నామంటే నువ్వు నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ యూ షుడ్ బి లర్నింగ్ అంటున్నాం. అంటే ఇది కూడా ఒక అడ్వైస్. కాకపోతే మనం ఏమంటున్నాం, షుడ్ బి లర్నింగ్ అంటున్నాం. యూ షుడ్ లర్న్ అని కూడా అనొచ్చు, కానీ మనం ఒక అడ్వైస్ లాగా ఇవ్వాలనుకున్నప్పుడు యూ షుడ్ లర్న్ న్యూ థింగ్స్ అని చెప్పచ్చు. షుడ్ బి లర్నింగ్ అంటే నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తుంటాం కదా, అలా చెప్పడానికి యూ షుడ్ బి లర్నింగ్ అని చెప్పచ్చు. నేర్చుకుంటూ ఉండాలి, నువ్వు చదువుతూ ఉండాలి, అలాగే వెళ్తూ ఉండాలి. సో ఇలా సలహాలు ఇచ్చేటప్పుడు యూ షుడ్ బి ప్లస్ లర్నింగ్, లేదు ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఉపయోగించవచ్చు. అంటే నువ్వు ఈ పని చేస్తూ ఉండాలి, అంటే నేను ఐ వాంట్ యూ టు డూ సచ్ థింగ్స్ అని. అంటే ఐ వాంట్ యూ టు లర్న్ మెనీ థింగ్స్ అంటే ఏంటి, నువ్వు నేర్చుకుంటూ ఉండాలి అంటే ఇది నా ఎక్స్పెక్టేషన్, యూ షుడ్ బి లర్నింగ్. అలాగే మస్ట్ బి ప్లస్ ఐఎన్జిని ఎలా ఉపయోగించాలి అంటే, చూడండి మస్ట్ అంటే ఏంటి, మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి, యూ మస్ట్ గో, యూ మస్ట్ కమ్, యూ మస్ట్ ఈట్ అంటే ఖచ్చితంగా చేయాలి అని. మరి ఇక్కడ మస్ట్ బి ప్లస్ ఐఎన్జి అంటే ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం, దానికంటే ముందు మస్ట్ బిని గురించి డిస్కస్ చేద్దాం. ఈ మస్ట్ బి యువర్ ఫ్రెండ్ అంటే ఏంటి, అతను నీ ఫ్రెండ్ అయి ఉండాలి అంటే నేను ఖచ్చితంగా అంచనా వేస్తున్నాను అతను నీ ఫ్రెండే అయి ఉంటాడు ఖచ్చితంగా అని చెప్పేటప్పుడు ఈ మస్ట్ బి యువర్ ఫ్రెండ్ అంటాం. అంటే నా యొక్క అంచనా అన్నమాట, కాకపోతే అది 70% వరకు కరెక్ట్ అని. మరి యు మస్ట్ బి లర్నింగ్ లేకపోతే యు మస్ట్ బి రీడింగ్ ఇలాంటివి ఎప్పుడు యూస్ చేస్తామంటే, నువ్వు నేర్చుకుంటూ ఉండాలి, యు మస్ట్ బి లర్నింగ్ అంటే నేను అంచనా వేస్తున్నా ఏంటి, నువ్వు నేర్చుకుంటూ ఉంటావు అంటే ఇప్పుడు నువ్వు ఏదో, లేదు యు మస్ట్ బి రీడింగ్ నువ్వు ఏదో చదువుతూ ఉంటావు, యు మస్ట్ బి గోయింగ్ టు ద పార్క్ నువ్వు పార్క్కి వెళుతూ ఉంటావు అంటే నాకు తెలుసు నువ్వు రోజు ఈ టైంకి ఏం చేస్తావు, యు మస్ట్ బి ప్రిపేరింగ్ ఫుడ్ నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటావు అంటే ఏంటి, ఖచ్చితంగా నువ్వు ఆ పని చేస్తూ ఉంటావు అని. యు మస్ట్ బి రీడింగ్ నౌ నువ్వు ఇప్పుడు చదువుతూ ఉంటావు అంటే ఏంటి, ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇప్పుడు అదే జరుగుతూ ఉంటుంది మరి నాకు తెలిసిందే కదా అని చెప్పేటప్పుడు యు మస్ట్ బి, అతను వర్క్కి వెళ్తూ ఉంటాడు, హీ మస్ట్ బి గోయింగ్ టు స్కూల్ అతను స్కూల్కి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు అంటే ఈ మూమెంట్లో ఇప్పుడు అతను ఆ పని చేస్తూ ఉంటాడు నాకు తెలుసు అతను ఏ టైంలో ఏం చేస్తుంటాడని. కాబట్టి నేను ఖచ్చితంగా అంచనా వేస్తున్నాను అనమాట హీ మస్ట్ బి లర్నింగ్ లేకపోతే హీ మస్ట్ బి రీడింగ్ అ బుక్.
హీ మస్ట్ బి రీడింగ్ అ బుక్, అతను పుస్తకం చదువుతూ ఉంటాడు. అండ్ మరి ఇంకొక ఇదే ఎగ్జాంపుల్ని మనం కుడ్ బితో రిప్లేస్ చేసామనుకోండి, ఇక్కడ దీనికి బదులుగా మనం కుడ్ బి రాసామనుకోండి, కుడ్ బి యు కుడ్ బి లర్నింగ్ అంటే ఏంటి, ఇది కూడా పాసిబిలిటీనే, కాకపోతే నేను జస్ట్ ఊహిస్తున్నాను అనమాట. యు కుడ్ బి లర్నింగ్, లేకపోతే యు కుడ్ బి డ్రైవింగ్ అ కార్, యు కుడ్ బి డ్రైవింగ్ నువ్వు ఈ పాటికి అంటే నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఈ మూమెంట్లో నువ్వు డ్రైవ్ చేస్తూ ఉంటావు. యు కుడ్ బి డ్రైవింగ్. షీ కుడ్ బి ప్రిపేరింగ్ ఫుడ్, కుడ్ బి ప్రిపేరింగ్ ఫుడ్, ఆమె వంట తయారు చేస్తూ ఉంటుంది. అంటే ఇది పాసిబిలిటీ అయ్యుండొచ్చు, మేబీ అయ్యుండొచ్చు, అలా అవకాశం ఉంది, ఆమె వంట చేస్తూ ఉండే అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు మనం కుడ్ బిని ఉపయోగిస్తాం. మరి మస్ట్ బి అన్నా కూడా అదే కదా అని అనుకోవచ్చు, కాకపోతే అది కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్తో చెప్పడం అనమాట. మస్ట్ బిని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఖచ్చితంగా ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉంటుంది. షీ కుడ్ బి, షీ మస్ట్ బి ప్రిపేరింగ్ ఫుడ్ అంటే ఖచ్చితంగా అని. మరి కుడ్ బి అంటే మేబీ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ని మనం మేబీ ఆర్ మైట్ బీతో కూడా రీప్లేస్ చేయొచ్చు. షీ మేబీ ప్రిపేరింగ్ లంచ్, ఆమె వంట చేస్తూ ఉండొచ్చు అంటే ఈ ఇప్పుడు ఆమె వంట చేస్తూ ఉండొచ్చు, ప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు, మేబీ చేస్తూ ఉండొచ్చు, మైట్ బి కూడా చెప్పొచ్చు. షీ మైట్ బి ప్రిపేరింగ్ లంచ్, రెండు ఆల్మోస్ట్ ఒకటే. మనం ఇలా మైట్ బి ఉపయోగించవచ్చు, కుడ్ బి ఉపయోగించవచ్చు, మేబీ కూడా ఉపయోగించవచ్చు. అంటే అన్నీ మనం ఊహించే అనమాట, అంటే ఏంటి అంచనా వేస్తూ ఉన్నాం, చేస్తూ ఉండుండొచ్చు, ఉండొచ్చు. షీ మేబీ ప్రిపేరింగ్ లంచ్, ఎందుకంటే ఆమె ఈ టైంకి రోజు అదే పని చేస్తుంటుంది కాబట్టి షీ మేబీ. అంటే మనం మస్ట్ బి అన్నప్పుడు అది చాలా స్ట్రాంగ్గా మనం చెప్పడం అన్నమాట, అలా చేస్తూ ఉంటుంది అని. కాకపోతే కుడ్ బి దానికంటే కొంచెం వీకర్ పాసిబిలిటీ. మరి ఇంకా వీకర్ పాసిబిలిటీ అంటే ఇవి, ఇంకా కొంచెం వీక్ పాసిబిలిటీ, మేబీ అయిండొచ్చు, మైట్ బి అయిండొచ్చు అని చెప్పేటప్పుడు ఇలా మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇలా షుడ్ బి ప్లస్ ఐఎన్జి, అలాగే కుడ్ బి, అలాగే మేబీ, మైట్ బి. మరి ఇంకొకటి విల్ బి, షీ విల్ బి గోయింగ్, షీ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్, లేకపోతే ఢిల్లీ అట్ దిస్ టైమ్, అంటే రేపు అట్ దిస్ టైమ్, టుమారో అట్ దిస్ టైమ్, అంటే రేపు ఈ టైంకి ఆమె ఈ మూమెంట్లో పర్టికులర్గా ఈ టైంలో ఆమె ఏం చేస్తూ ఉంటుంది, రేపు వెళ్తూ ఉంటుంది, బయలుదేరుతూ ఉంటుంది. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎప్పుడు అంటే రేపు ఫలానా ఈ టైంకి ఆమె ఇలా ఈ పని చేస్తూ ఉంటుంది. షీ విల్ బి గోయింగ్, షీ విల్ బి రైటింగ్ హర్ ఎగ్జామ్ అట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి ఆమె ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. షీ విల్ బి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇది అంటే ఏంటి, రేపు ఈ టైంకి ఫలానా పని జరుగుతూ ఉంటుంది. రేపు ఆన్గోయింగ్ ప్రాసెస్ని గురించి మనం విల్ బి ప్లస్ ఐఎన్జీని ఉపయోగిస్తామన్నమాట. దీన్ని వుడ్ బిని ఎప్పుడు ఉపయోగిస్తాం మరి అంటే, దీన్నే పాస్ట్ టెన్స్లో అంటే రిపోర్టెడ్ స్పీచ్గా చెప్పేటప్పుడు ఏం చెప్పొచ్చు, హీ సెడ్ దట్ షీ వుడ్ బి, లేకపోతే షీ సెడ్ దట్ షీ వుడ్ బి గోయింగ్, ఆమె అలా అంది, ఏమంది అంటే షీ వుడ్ బి గోయింగ్ టు ఢిల్లీ అని. అంటే రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పేటప్పుడు అవతల వ్యక్తి వాక్యాన్ని మనం రిపోర్ట్ చేసేటప్పుడు దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్తామన్నమాట. విల్ బి కాస్త వుడ్ బిగా మారుతుంది. సో ఇలా మనం మేబీ ప్లస్ అయింది, షుడ్ బి ప్లస్ ఐఎన్జి, కుడ్ బి ప్లస్ ఐఎన్జి ఇలాంటివి ఉపయోగించవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు మస్ట్ బి ప్లేయింగ్ క్రికెట్ నౌ అనొచ్చు. యు మస్ట్ బి ప్లేయింగ్ క్రికెట్ నౌ, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటావు ఈ టైంకి. ఇప్పుడు నువ్వు యు మస్ట్ బి క్రికెట్ ఆడుతూ ఉండాలి అంటే ఏంటి, ఆడుతూ ఉండాలి అంటే ఏంటి,
ఈ మూమెంట్లో నువ్వు ఏ ఆన్గోయింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అంటే యూ మస్ట్ బి ప్లేయింగ్ క్రికెట్. అంటే నాకు ఖచ్చితంగా 70% నాకు తెలుసు, గ్యారంటీగా ఇదే చేస్తూ ఉంటావు, ఖచ్చితంగా ఆడుతూ ఉండాలి. యు మస్ట్ బి ప్లేయింగ్ క్రికెట్ నౌ. అంటే ఏంటి, ఇది నేను వేసే అంచనా, నాకు ఫలానా వ్యక్తి గురించి తెలుసు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అన్నమాట. సో హీ మస్ట్ బి హీ మస్ట్ బి డూయింగ్ హిస్ హోంవర్క్. అతను హోంవర్క్ చేస్తూ ఉంటాడు. హీ మస్ట్ బి డూయింగ్ హిస్ హోంవర్క్. సో ఇలా మనం ఖచ్చితంగా అంచనా వేసేటప్పుడు మస్ట్ బి ప్లస్ ఐఎన్జీని ఉపయోగిస్తాం. అది కొంచెం వీకర్ పాసిబిలిటీ, అంటే కొంచెం తక్కువ అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు కుడ్ బి ప్లస్, అంటే నువ్వు హోంవర్క్ రాస్తూ ఉండే అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు కుడ్ బి ప్లస్ ఐఎన్జీ. అలాగే మేబీ మైట్ బి అంటే నేను ఊహించేటప్పుడు మేబీ అలా జరుగుతూ ఉండొచ్చు, మేబీ అలా చేస్తూ ఉండొచ్చు, ఇలా మనం ఉపయోగించవచ్చు. మరి షుడ్ బి ప్లస్ ఐఎన్జీ మనం సలహాలు ఇచ్చేటప్పుడు, అంటే నువ్వు చదువుతూ ఉండాలి అంటే ఏంటి, ఆన్ గోయింగ్ ప్రాసెస్ నువ్వు ఇలా చేస్తూ ఉండాలి అంటే ఆన్ గోయింగ్, నువ్వు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. షుడ్ బి లర్నింగ్, యు షుడ్ బి లర్నింగ్, యు షుడ్ బి రీడింగ్, యు షుడ్ బి రీడింగ్ న్యూ బుక్స్. నువ్వు చదువుతూ ఉండాలి. మరి యు షుడ్ బి వర్కింగ్ హార్డ్, నువ్వు కష్టపడుతూ ఉండాలి. సో ఇలా లేదు, మనం ఒక ఎక్స్పెక్టేషన్ని అవతల వాళ్ళ ముందు మీద అవతల వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టినప్పుడు, అంటే ఏంటి, యూ షుడ్ బి కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయాలి అంటే ఏంటి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పేటప్పుడు కూడా మనం షుడ్ బిని ఉపయోగిస్తాం. షుడ్ బి ప్లస్ ఐఎన్జీకి షుడ్ బికి షుడ్కి షుడ్ బి ప్లస్ ఐఎన్జీకి షుడ్కి పెద్ద తేడా ఏం లేదు. సో మనం అంటే రెండింటిని ఒకేలాగా యూస్ చేయొచ్చు అన్నమాట. యూ షుడ్ లెర్న్ న్యూ థింగ్స్ అన్న, యూ షుడ్ బి లెర్నింగ్ న్యూ థింగ్స్ అన్న పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఇలా మనం ఉపయోగించవచ్చు అనమాట. మీరు కూడా మస్ట్ బి ప్లస్ ఐఎన్జీ, షుడ్ బి ప్లస్ ఐఎన్జీ, కుడ్ బి ప్లస్ ఐఎన్జీ, అలాగే విల్ బి మేబీ మైట్ బి ప్లస్ ఐఎన్జీ వర్డ్ని ఉపయోగించి, ఐఎన్జీ స్ట్రక్చర్స్ని ఉపయోగించి కొన్ని ఓన్ ఎగ్జాంపుల్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.